స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా సోమవీర్రాజు గారు, ఇంతకుముందు పల్సటి స్టిక్కర్లు కనబడాయి, ఇప్పుడు మందపు స్టిక్కర్లు కనబడుతున్నాయి అన్నారు. ఇంతకుముందు సింగిల్ స్టిక్కరు కేంద్ర పథకాలకి వేస్తే ఇప్పుడు డబుల్ స్టిక్కర్లు వేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్య కూడా చేయటం జరిగింది. మొన్న సభలో మాట్లాడారు, అలాగే నిన్న కూడా ప్రెస్లో వచ్చింది. సోమవీర్రాజు గారు అయితే స్పెసిఫిక్గా దాని మీద మాట్లాడారు. ఒకటి మేమందరం మాట్లాడాము, ఇప్పుడు నేను టీవీ ఫైవ్లో కూడా మీరు ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి అంశంలో న్యూస్ ఐటమ్గా దాన్ని బాగా మీరు ప్రాచుర్యంలోకి వచ్చే విధంగా, ఎందుకంటే నిజం ఉంది కాబట్టి అందులో ఈ విధమైన తప్పులు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు చూపించారు. అయితే ఇప్పుడు మన డిబేట్ జరిగే క్రమంలో రాము అని తిరుపతి నుంచి ఒక లబ్ధిదారుడు అండి, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ స్కీమ్ కింద నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2000 రూపాయలు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏదైతే వారు మీటర్ నొక్కిన వెంటనే 2000 రూపాయలు వచ్చిన దానికి సంబంధించినటువంటి మెసేజ్ అయినా నాకు పెట్టడం జరిగింది. ఇటువంటి మెసేజ్ ముఖ్యమంత్రి గారు నొక్కిన మీటకి సంబంధించి ఏదైనా వస్తే ఒకసారి ఆ భరోసా అనేటటువంటి చూస్తే మాకు కూడా కొంత భరోసా కలుగుద్ది. ఇక్కడ ఇంత స్పష్టంగా ఇక్కడ ప్రజలు కూడా ఎట్లా స్పందిస్తారంటే డిబేట్ జరుగుతున్నప్పుడు మనం మాట్లాడు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారని ఒక ఉదాహరణ ఇది. ఇవాళ ఒక విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలండి, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర ఇవాళ కేంద్రము వివిధ రకాల స్కీమ్స్ ఇవాళ జరిగేటటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, ముఖ్యంగా కేంద్ర కేబినెట్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని దేశ భవిష్యత్తు కోసము వివిధ శాఖల ద్వారా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయిస్తుంది అనేటటువంటి అబ్జర్వేషను ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఏ రాష్ట్రమైనటువంటి నిధులు ఎక్కువ మనం కేంద్రం నుంచి రాబట్టాలన్నప్పుడు వాటి మీద ఒక దృష్టి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే గడిచినటువంటి 7 సంవత్సరాల్లో అత్యంత కీలకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఒకటి, జాతీయ రహదారుల్ని వేయటం. సరే, ఇక్కడ వీళ్ళు ఎడతెరిగి మాకు ఇది కావాలి ఇది చెయ్యాలి అనేటటువంటి అప్పీలు ఈ రాష్ట్రం నుంచి ఈ 2 ఏళ్లలో మనం స్పెసిఫిక్గా రోడ్స్కి సంబంధించి నేనైతే చూడలేదు. గతంలో అప్రూవల్ చేసినటువంటి రోడ్స్ని మట్టికి డిస్టర్బ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మీరు ఒకసారి కనుక అమరావతి నుంచి అనంతపూర్ ఎక్స్ప్రెస్వేని, అలాగే అమరావతిలో రింగ్ రోడ్ని అన్నింటినీ డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి అంతకుముందు 4300 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 7 సంవత్సరాల్లో 8500 కిలోమీటర్ల వరకు వేయటం జరిగింది జాతీయ రహదారులు. అంటే దాదాపు 95% స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంత ఉన్నాయో దాదాపు ఈ 7 ఏళ్లలో అన్ని జాతీయ రహదారులు వేయటం. కానీ మీకు ఈ నితిన్ గడ్కరీ గారు అసలు మీకేం కావాలి, మీకు ఏ రహదారులు కావాలి అని మీరు ఇంకా ఏదన్నా మీ దగ్గర నుంచి ఏమన్నా మర్చిపోయారో చెప్పండి అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మంత్రి అక్కడి నుంచి మాట్లాడుకొని సాధించుకునే దానిలో ఏదన్నా ఉంటే, ఏదన్నా లోపం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉండాలి, కానీ కేంద్రం దగ్గర నుంచి రహదారులకు సంబంధించి ఏ విధమైనటువంటి లోపం ఉండేటటువంటి పరిస్థితి లేదు ఒకటి. రెండోది, మీరు స్పష్టంగా గతిశక్తి ప్రాజెక్టు 100 లక్షల కోట్ల రూపాయలకి 2019 తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేంద్ర ప్రభుత్వము పెద్దపీట వేస్తూ దాదాపు 24 శాఖల్లో దాదాపు 650 రకాల ప్రాజెక్ట్స్ని డిఫైన్ చేసి రాష్ట్రాన్ని రమ్మంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు అసలు మాకు ఈ కావాలి అని అడిగిన ఎన్ననేది చెప్పమని నేను అడిగి అతిగతి లేదు. గతిశక్తి ప్రాజెక్టు కింద మీరేమి అప్లై చేశారు, మీరేం కావాలని కోరారు అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇక్కడి నుంచి మనకి ఆన్సర్ కూడా రానటువంటి పరిస్థితి. మరొకవైపు సాగరమాల రోడ్స్ అనేవి భారతమాల కింద కవర్ అవుతున్నాయి, దాన్ని నిర్దిరిగి సాగరమాల ప్రాజెక్ట్ అనేటటువంటి దానికి సంబంధించి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కవర్ అయింది. దానిలో 5 నోట్స్ ఇందాక ఏదైతే చెప్పానో 5 నోట్స్ కూడా దానికి సంబంధించి, అలాగే బాంబే అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు దాన్ని కూడా ఈ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారే ఇనిషియల్గా మనకి ఉంది. బాంబే చెన్నై కారిడార్ మనకి అనుసంధానం అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేసి బెంగళూరుకు ఉన్నదాన్ని చెన్నై వరకు ఎక్స్టెన్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ 4 జిల్లాలు రాయలసీమలో కలిసేటట్టు చేసి అక్కడ ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని చేస్తే మీరు మీ దగ్గర నుంచి ప్రతిపాదనలు అయ్యి కావాలని అసలు ప్రపోజల్ ఫర్ రిక్వెస్ట్ అంటే ఎంతసేపు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెళ్తే కేంద్ర ఆర్థిక మంత్రి గారి దగ్గరికి వెళ్తారు, ఈ వారం రోజుల్లో ఈ నెల రోజుల్లో అప్పు ఏ విధంగా పుట్టించుకోవాలి, అప్పు ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దాని మీద కానీ సహేతుకమైన మాట్లాడేటటువంటి, సహేతుకంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ కేంద్రం దగ్గర ఏ అయితే ఉన్నాయో వాటి రాబట్టంలో పూర్తిగా విఫలం చెందారో
వాటి మీద అవగాహన లేదా లేకపోతే రాష్ట్రానికి అవసరం లేదా అనేటటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం దగ్గర